చెప్పినట్టు చేస్తాడంట ఆయన ఎవరికి భక్తులకి. ఒక ఆలవారు అక్కడ ఉండి స్వామిని సేవించుకునేవాడు, ఈ ఆల ఈ స్వామిని యదోక్తకారి పెరుమాల్ని అలా సేవించుకుంటుంటే ఆయనకి ఆయన రోజు కూర్చుని చదువుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని ఒక ముసలావిడ శుభ్రం చేసేది. అలా చాలా కాలం శుభ్రం చేస్తూనే ఉంది ఆ పెద్ద ఆవిడ. ఈయన చాలా సంతోషపడి, పెద్ద ఆవిడ నువ్వు నాకు ఇంత సేవ చేసావు అని ఆయన మంత్రజలం జల్లారు. జల్లితే ఆవిడ యంగ్ అయిపోయింది, డంగతో అలికేది ఆవిడ కాస్త యంగ్ అయిపోయింది. డంగ్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? పేడ. డంగతో అలిగే ఆవిడని యంగ్ చేశారు ఆయన. ఇంకా ఆవిడ బెంగపోయింది రంగారంగా అనుకుంటూ ఎంగలేడి ఈవిడ మేడెక్కి చూస్తుంది. ఒకరోజు చూస్తుంటే ఆ ఊరు రాజుగారు ఆయన ఏనుగు మీద వెళ్తూ చూశారు, ఆహా ఏమి ఈ కన్య సుకన్య, జస్ట్ లైక్ ఏ రాజకన్య, లెట్ మీ గెట్ మ్యారీ అని చెప్పి ఆయన ప్రపోజల్ చేసి పెళ్లి చేసుకున్నా. పెళ్ళి అయిపోయింది, కాలం గడిచిపోతుంది, రాజు బిక్కమే రాజుకు రంగు మారింది, ఈవిడ మాత్రం యంగగానే ఉంది. ఏంది నువ్వు, నేను ముసలాన్ అయిపోతున్నాను, నువ్వు అలాగే ఉన్నావు, నీ యొక్క యవనానికి కారణం ఏంటంటే సొంతూరు అంటే కాదు మా సొంతూరు అంది, సొంతూరు కాదు మా సొంతూరు అంది. ఏమిటది అంటే ఇలా స్టోరీ చెప్పింది. ఏమిటి స్టోరీ అంటే ఇవి ఎలాగ నన్ను ఆయన వాటర్ చల్లితే ఇలా మ్యాటర్ కాస్త సెటిల్ అయింది, నేను ఎంగానే ఉండిపోయాను అన్న. అంటే రాజు మరి కోరిక పుడుతుంది కదా, లెట్ మీ యంగ్ అని, లెట్ మీ కింగ్ అని ఆయన్ని పిలిపించుదామని చెప్పి శిష్యులు భటులు పంపిస్తే శిష్యుడు వచ్చాడు. శిష్యుడు వచ్చి ఏం సార్ అన్నాడు, మీ గురుగారిని రమ్మని చెప్పు, నన్ను కూడా యంగ్ చేయమంటే ఎక్కడ దగ్గర ఎక్కడికంటే అక్కడ రాడైనా పిలిచేతో వచ్చేస్తారేంటి, రాడు కాక రాడైనా అన్నాడు. అంటే సరే ఆయన కూడా మళ్ళీ చూద్దాం, నువ్వు ఎలాగో వచ్చావు కదా నా మీద రెండు మంచి పద్యాలు చెప్పు అన్నాడు. తెచ్చే నేను ఎందుకు చెప్తాను, నేను ఓన్లీ విష్ణు మీద మాత్రమే చెప్తాను అన్నాడు. ఎవరు? అన్నమయ్య. అన్నమయ్య కాదు, ఆయన శిష్యుడు, ఆలవారి యొక్క శిష్యుడు. మధ్య అన్నమయ్యని తీసుకురాకు, చాలా గ్యాప్ ఉంది ఆయనకి. అయితే అప్పుడు ఏమైందంటే, రే నాన్న మాట్లాడకన్నానా సెటప్, ఫోన్ వస్తే కూడా ఆపేయండి. అప్పుడు రాజు అన్నాడు, ఒరే అబ్బాయి రాజంటే విష్ణుమూర్తే కదా, రాజంటే విష్ణుమూర్తే కదా, కాబట్టి నన్ను పొగిడితే విష్ణుమూర్తిని పొగిడినట్లేదు అన్నాడు. అంటే ఈయన విష్ణుమూర్తిని బాగా కీర్తించాడు, బాగా కీర్తించి విష్ణుమూర్తి వచ్చాడు, కూర్చున్నాడు, తిన్నాడు, ఇలా ఏవో చెప్పాడు. రాజు కోపం వచ్చింది, ఏంట్రా నువ్వు నన్ను పొగడం అంటే ఆయన్ని పొడుతున్నావు అంటే మీరే కదా సార్ చెప్పారు, మిమ్మల్ని పొడితే ఆయన పోయినట్టే కదా, అందుకే ఆయన పొడితే కూడా మిమ్మల్ని పోయినట్టే కదా అన్నాడు. కౌంటర్ వేసాడు, వేసేసరికి రాజుగారు కోపం వచ్చింది, మీరు నన్ను ఎదిరిస్తారా, మీరు నన్ను ఎదిరిస్తే ఇక్కడ ఉండొద్దు, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై కంట్రీ, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అంటే సర్లేను మా గురుగారు చెప్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నన్ను గురుగారు రాజుగారు వెళ్ళిపోమంటున్నారంటే సరే వెళ్ళిపోదాం చదువుకోరా అని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి స్వామివారికి చెప్పాడు, స్వామివారు మేము వెళ్ళిపోతున్నాం నువ్వు కూడా కొంచెం సర్దుకో అన్నాడు. అంటే స్వామి దేని మీద పడుకుంటాడు, ఆశీషం మీద, దాన్ని చాప చుట్టుకున్నాడు, చుట్టేసుకున్నాడు, చుట్టుకుని సంకలం పెట్టుకున్నాడు. మరి ఊరు అవతలకి వెళ్ళిపోవాలి, మరి రాజుగారు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయారు. ఎవరు? ముందేమో గురుగారు, తర్వాత శిష్యుడు, వెనకాలేమో స్వామివారు. ఏ సంకలం ఆశీషన్ పెట్టింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. ఎప్పుడైతే స్వామి వెళ్ళిపోయారో మొత్తం ఉపదేవతలు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి మొత్తం కరెంట్ ఆఫ్, రాజ్యంలో దీపం వెలిగితే దీపం వెలగట్లే. అయిపోయి ఏదో కొంప కొల్లేరు అయిపోయింది. ఏమైందంటే మీరు ఇలాగ ఆయన వెళ్ళిపోమన్నారు, అందువలన ఆయనతో పాటు వాళ్ళ దేవుడు వెళ్ళిపోయారు, వాళ్ళ దేవుడితో పాటు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు, కాబట్టి మంగళం అయిపోయింది, మీరు వెళ్ళి బతిమాలనంటే అప్పుడు మంత్రులు వాళ్ళు వచ్చి
రాజుగారు చెప్తే రాజుగారు వచ్చి స్వామి స్వామి తప్పైపోయింది మీరు రండి అంటాడు. రండి అంటే అప్పుడు రాజుగారు వస్తారు. రాజుగారు వచ్చి బతిమాలితే అప్పుడు స్వామితో అడుగుతాడు, స్వామి వెళ్ళిపోదామా అంటాడు. సరే వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం నీ ఇష్టం అంటారు. అని స్వామి అయితే మరి సర్దుకోమరి అంటారు. అంటే మళ్ళీ సకలో సాగు చుట్టుకుని చుట్టేసుకుంటాడు. వెళ్ళిపోయాక మళ్ళీ గుళ్ళోకి వచ్చేస్తారు. కలియబెంది గుడి గుళ్ళకి వచ్చి స్వామి మళ్ళీ పడుకో అంటారు. అంటే ఈయన ఇదివరకు ఇటు పడుకునేవాడు, మళ్ళీ అటు పడుకుంటాడు. ఆయన పూర్తిగా పాపం తల పూర్తిగా ఇలా పెట్టలేదు, వాల్చుకున్నాడు. స్వామి ఇలా బాగున్నా ఉండిపో అంటాడు. ఉండిపోతారు పాపం, పూర్తిగా తల పెట్టుకున్నాడు. అందుకని ఆయన పేరేంటి, సొన్నవన్న సేదు పెరుమాళ్. అంటే చెప్పింది చెప్పినట్లు చేసే పెరుమాళ్. అంటే అంత ప్రేమిస్తాడు భగవంతుడు. అంతేగాని మీరు కానీ నన్ను పూజించనిలా మీ పిల్లల మాసం మీతో తినిపించదను, మిమ్మల్ని నరకంలో వేసేతను, అగ్ని ఆరదు పురుగు సావదు, ఆ టైపు క్రూయల్ గాడ్ లేడు మనకి. అంతా కూడా కృప చూపించే గాడ్లే కానీ క్రూయాలిటీ చూపించే గాడ్లు లేరు. కాబట్టి అటువంటి వరదుడు, యథోక్త గారి పెరుమాళ్ళు, అలాగే కాంచి కామాక్షి, ఇంకా ఏకాంబరనాథుడు, ఎంతోమంది ఉన్నటువంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రం వరదరాజస్వామి పెరుమాళ్ళు ఉన్నటువంటిది. ఆ యొక్క స్థలాన్ని మనం సందర్శించుకుని స్వామి యొక్క కృపను పొందుదాం. హే రామానుజ, హే దయానిధి, వరదరాజస్వామి పెరుమాళ్ళకి పోయిందా. మీరేంటన్నా మీ ఇద్దరు ఎదవలా, ఆడు పట్టుకుని ఈడు పట్టుకుని ఆడు పట్టుకుని ఏంటి మీ పిల్లలా? అట్లా కాదు ప్రభు, ఆయన చేయని పంట ఓ ఫిక్స్డ్ ఉండాలి. కాదు ప్రభు, ఇక్కడ చేయి పట్టుకోండి వద్దని చెప్పను ప్రభు. వీళ్ళకి దివ్యదేశం అంటే తెలియదు ప్రభు, అది ఒక మాట చెప్పాను ప్రభు. కట్ చేసావా? లేదు ప్రభు, ఇంకా పోయిందనా? సరే, దివ్యదేశము అంటే అర్థం ఏంటి? దివ్యమైందంటే శాశ్వతం. దివ్యము అంటే ట్రాన్సిడెంటల్ అని అర్థం. ట్రాన్సిడెంటల్ అంటే ఎక్కడైతే భౌతికమైన దుఃఖం ఉండదో దాన్ని దివ్యమైన స్థితి అంటారు. అర్థమైందా? బృందావనాన్ని దివ్యమైన స్థలం అంటాం. అర్థమైందా? దివ్యాద్వృందారణ్య కల్పద్రుమద శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధా గోవింద దేవౌ ప్రేష్టాలభి శ్రేయమానస్మరామి అంటారు. ఇక్కడ మనం 108 దివ్యదేశాలు చెప్తాము. దాని అర్థం ఏంటంటే ఆళ్ళవార్లు ఎక్కడెక్కడికైతే వెళ్ళి ఆయా దేవుల్ని కీర్తించారో ఆ స్థలాలని దివ్యదేశాలు అంటారు. అర్థమైందా? దివ్యదేశం అంటే అదేదో పరదేశం అనుకోకండి, పరలోకం, వైకుంఠం. ఆ వైకుంఠానికి వెళ్ళే మార్గాన్ని చూపించేదే దివ్యదేశము. అది ఆళ్ళవార్లు కీర్తించినటువంటి స్థలాలు కలిగినట్టు. అటువంటి మరో దివ్యదేశం శ్రీరంగం మనం వెళ్తున్నాం. మళ్ళీ మళ్ళీ వెళ్దాం. జై రంగనాథ భగవానికి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కండి.